హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు పావనీస్ క్యూజిన్. ఈరోజు స్నాక్ రెసిపీ బియ్యం పిండితో చెక్క వడలు చేసుకుందామండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. వీటి తయారీ విధానం చూద్దాం. ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పును వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ల పచ్చి శనగపప్పును వేసుకుందాము. వీటిని నీళ్లు వేసుకుని 1-2 సార్లు కడుక్కుని తీసుకుందాము. ఇలా కడుక్కున్న వాటిని నీళ్లు పోసుకుని 1 గంట సేపు నానబెట్టుకుందాము. ఇంకొక గిన్నెలోకి సగ్గు బియ్యాన్ని, మరీ పెద్దయి కాదు అలాగనే మరీ చిన్నయి కాదు, మీడియం సైజు సగ్గు బియ్యాన్ని తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల సగ్గు బియ్యం ఈ గిన్నెలో వేసుకుందాము. కొంచెం నీళ్ళను వేసుకుని వీటిని కూడా 1 గంట సేపు నానబెట్టుకోవాలి. గంట సేపు అయింది, మనం నానబెట్టుకున్న ఈ శనగపప్పు పెసరపప్పు చక్కగా నానింది. ఈ నీళ్ళన్నీ కూడా స్టీమర్ చేసేసుకుందాము. మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యం కూడా చక్కగా నానిపోయినాయి. చూసారా, ఇలా అయితే సరిపోతుంది. వీటిలో నీళ్ళు కూడా తీసేసుకుందాము. ఇలా నీళ్ళు లేకుండా తీసుకుని పక్కన పెట్టుకోవాలి, అసలు నీళ్ళు ఉండకూడదు. కారానికి ఇక్కడ పచ్చిమిర్చిని 1/8 పచ్చిమిర్చిని తీసుకున్నాను. అలాగే 2 ఇంచుల అల్లం ముక్కను తీసుకున్నాను. వీటిని కట్ చేసుకుని మిక్సీలో వేసుకుందాము. ఇప్పుడు వీటిని కాస్త ఫోర్స్గా మిక్సీ చేసుకుని తీసుకుందాము. ఇలా చేసుకోవాలి, బాగా పేస్ట్లా అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు రెమ్మల్ని 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, వీటిని వేసుకుందాము. 1 స్పూన్ జీలకర్రను వేసుకుందాము. ఇప్పుడు వీటిని కూడా ఒక్కసారి ఫోర్స్గా మిక్సీ చేసుకుని తీసుకుందాము. చూసారా, ఇలా మిక్సీ చేసుకోవాలి, బాగా పేస్ట్లా చేసుకోకూడదు, కొంచెం బరకగానే చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 1 గిన్నెలోకి తీసుకుందాము. పిండిని కలుపుకోవడానికి ఇలాగ చిన్న బేషన్ని తీసుకున్నాను. ఈ కప్పుతో 3 కప్పుల వరి పిండిని వేసుకుందాము. ఇలా ఫుల్గా వేసుకోవాలి. బియ్యం పిండి ఏ బియ్యం అయినా పర్వాలేదు. ఇక్కడ నేను బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆరేక ఫ్లోర్కిచ్చి ఇలాగా మెత్తగా పిండి కింద పట్టించుకున్నాను. పిండి చాలా మెత్తగా ఉంటే మనకి చెక్కలు చాలా క్రిస్పీగా వస్తాయి, అలాగే పిండి మొరుగుగా ఉంటే మనకి చెక్కలు గట్టి వస్తాయి. అందుకని మనం పిండిని చాలా మెత్తగా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1-3 టేబుల్ స్పూన్ల ఇలా కరిగిచ్చిన నెయ్యిని వేసుకుందాము. ఈ నెయ్యి ప్లేస్లో మీరు నూనెని వేసుకోవచ్చు, లేదంటే బటర్ను కూడా వేసుకోవచ్చు. ఒక్కసారి కలుపుకుందాము. నెయ్యి బాగా వేడిగా అవసరం లేదు, కరగబెట్టుకుంటే సరిపోతుంది. ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకుందాము. అలాగే శనగపప్పుని పెసరపప్పును కూడా వేసుకుందాము. మిక్సీ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు అలాగే జీలకర్ర ఈ పేస్ట్ను కూడా వేసుకుందాము. రుచికి తగినంత ఉప్పును వేసుకుందాము. మొత్తం ఇవన్నీ పిండిలో కలిసిలాగా కలుపుకుందాము. పిండిని మొత్తం ఇలా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం సరిపోయినా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. సరిపోతే కొంచెం కారం ఉప్పు ఏదైనా సరే మీకు మీ రుచికి తగినంత వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం గోరువెచ్చని నీళ్ళతో పిండిని కలుపుకోవాలి. మరి చల్లటి నీళ్ళు కాదు, అలాగని బాగా మరగబెట్టిన నీళ్ళతో కూడా కాదు, గోరువెచ్చని నీళ్ళతో. మరీ పల్చిగా కాకుండా చపాతీ ముద్దలాగా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. చూసారా, పిండిని ఇలా కలుపుకోవాలి, మరీ పల్చిగా కలుపుకోకూడదు, కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. అలాగే పిండి కూడా మనకి ఆరిపోకూడదు. మూత పెట్టుకుని మనకి ఎన్ని ఉండలు కావాలో అన్ని ఉండలు చేసుకుని పిండిని ఎప్పటికప్పుడు మూత పెట్టుకోవాలి. 1 ప్లేట్లోకి ఇలాగ పిండి ముద్దని కాస్త తీసుకుని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా, మనకి మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా ఈ సైజులో మొత్తం అన్నీ ఇలా చేసుకుని తీసుకుందాము. ఇలా ఉండలు చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ఆయిల్ పెట్టుకుందాము. గ్యాస్ ఆన్ చేసి 3 కిట్లో ఆయిల్ వేసి పెట్టుకున్నాను. ఈ ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కేలాగా మనం చెక్కల్ని చేసుకుందాము. ఇలాగ 1 కవర్ని తీసుకున్నాను. మీకు
పూరీలు చేసుకునే మిషన్ ఉంటే దాంట్లో కూడా వేసుకోవచ్చు. అది లేకపోయినా ఇలా కవర్కి ఆయిల్ కవర్ అయినా సరే, లేదంటే ఇలాగ మామూలు కవర్కి కాస్త ఆయిల్ని ఇలాగ మొత్తం అప్లై చేసుకోవాలి. మనం ముందుగా చేసుకున్న ఈ ఉండల్ని, పిండి ఉండల్ని ఇలాగ మనకి ఎన్ని సరిపోతే మీరు కవర్ తీసుకున్న దాన్ని బట్టి పెట్టుకోవచ్చు. ఇక్కడ నాకు 5 పట్నీ, మళ్ళీ ఇదే కవర్ని ఇలా పైకి ఇలా ఫోల్డ్ చేసి ఒక గ్లాసుని కానీ గిన్నెని కానీ ఇలా ఫ్లాట్గా ఉండాలి, ఎత్తు పల్లాలు ఉండకూడదు. ఇలా ఫ్లాట్గా ఉన్నదాన్ని తీసుకోవాలి. గ్లాస్ అయినా పర్వాలేదు, గిన్నె అయినా పర్వాలేదు. ఇలా జస్ట్ మరీ గట్టిగా ప్రెస్ చేయకూడదు, కొంచెం తేల్చే ఇలా చేసుకుంటే సరిపోతుంది. చూసారా, మరీ పల్చిగా చేసుకోకూడదు, అలానే మరీ దలసరిగా చేసుకోకూడదు. ఈ మందంలో చేసుకుంటే మనకి చెక్కలు బాగా వస్తాయి. ఇలా చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇంకొకసారి మీకు చూపిస్తున్నాను. ఇలా మీరు తీసుకున్న కవర్ని బట్టి, చిన్న కవర్ అయితే 2-3 పడతాయి, పెద్దదైతే 4-5 పడతాయి. ఇలా మళ్ళీ పైన ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా గిన్నెని ఒకసారి ప్రెస్ చేసుకుని ఇలా ఈక్వల్గా చేసుకోవాలి. మరీ ఎత్తు పల్లాలు లేకుండా చేసుకోవాలి. మొత్తం ఇలా చేసుకుని తీసుకుందాము. పిండిని మొత్తం ఇలా చెక్కల కింద ఒత్తుకున్నాను. ఇప్పుడు ఆయిల్లో వీటిని వేపుకుందాము. ఆయిల్ వేడెక్కింది, మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు చెక్కల్ని ఒక్కొక్కటి కింద వేసుకుందాము. మనం వేసుకున్న చెక్క పైకి వచ్చాక ఇంకొక దాన్ని వేసుకోవాలి. వెంటనే ఒక్కొక్కటి వెంట వెంటనే వేసుకోకూడదు. చూసారా, ఇలా పైకి వచ్చాక మళ్ళీ ఇంకొకటి వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకుందాము. ఇలా ఒక 6-7 మీకు ఎన్ని పడితే దాన్ని బట్టి వేసుకుని ఇలాగ నెమ్మదిగా అటు ఇటు చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగితే సరిపోతాయి. చూసారా, నూనె చప్పుడు చక్కగా అణిగిపోయింది. ఇవి బాగా వేగిపోయాయి. వీటిని ఒక స్టీమర్లోకి తీసేసుకుందాము. ఇలా నూనె మొత్తం తీసుకుని ఒక ప్లేట్లో టిష్యూ వేసుకుని వీటిని ఇందులో వేసుకుందాము. మళ్ళీ ఇంకొక వాయి కూడా వేసుకుందాము. మనం వేసిన చెక్క పైకి రావాలి, అప్పుడే ఇంకొక దాన్ని వేసుకోవాలి. వీటిని కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. అలాగే మంటనే మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, అలానే లో ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. మీడియం ఫ్లేమ్లోనే వీటిని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి కూడా వేయిపోయి వీటిని కూడా తీసేసుకుందాము. మొత్తం అన్నిటిని ఇలాగే వేపుకుని తీసుకుందాము. చెక్కలను మొత్తం ఇలా వేసుకున్నాను. చూద్దాము, చూసారా ఎంత క్రిస్పీగా వచ్చినాయో, చాలా గుల్లగా వచ్చినాయి. ఆయిల్ కూడా అసలు పీల్చలేదు. వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. ఓకేనండి, చూసారా బియ్యం పిండితో చెక్కవాళ్ళని ఎంత బాగా చేసుకున్నామో. చాలా క్రిస్పీగా వచ్చినాయి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ పెట్టండి. అలాగే మా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే కనుక మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.